ఆడదానిగా లింగ మార్పులు చేయించుకున్న హిజ్రాలు చాలా మంది ఉన్నారు. 10 ఫ్రేమ్స్ అయినా వాళ్ళు పనిచేయగలరని నేను ఆవేశున్నాను. ఒక మేకప్ మ్యాన్ గా, ఒక ఆర్టిస్ట్ గా, ఒక యాంకర్ గా, ఒక జడ్జ్ గా దేనికైనా మేము పనిచేయగలం అన్న దమ్మో ధైర్యం నాకు వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను శ్రీరెడ్డి గారి నంబర్ తీసుకున్నప్పుడు, సారీ శ్రీశక్తి గారి నంబర్ తీసుకున్నప్పుడు చాలా షేక్ అయి మాట్లాడాను. జస్ట్ వాట్సాప్ లో మెసేజ్ పెట్టాను, హాయ్ అక్క నేను సోనారాతో థర్డ్ జెండర్ అని. తను వెంటనే నాకు కాల్ చేసి ఒకే మాట అన్నది, అసలు నువ్వు ఎవరమ్మా నిజం చెప్పండి. అయితే నేను లేదక్క నేను థర్డ్ జెండర్ అని చెప్పుకున్నా. అవును అయితే నీతో ఒకసారి కలవాలమ్మా అని నాతో మాట్లాడింది. ఒక్క థర్డ్ జెండర్ కూడా ఆ రోజు నాకు అందరూ ఏమని చెప్పారంటే, శ్రీరెడ్డి ఒక్కటే పోరాడుతుంది సోనా, అప్పుడప్పుడు మన అప్పుడు అక్క గారు కూడా పోరాటానికి సిద్ధమవుతున్నారు, నువ్వు పోరాటం ఏది థర్డ్ జెండరు, రోజు 1500 ఇస్తారు కదా, ఆ 1500 కూడా రావు సోనా, చీర కట్టుకోలేవు, డ్రెస్ వేసుకోలేవు, మళ్ళీ పాయింట్ షర్ట్ వేసుకుని ఇంటికి వెళ్ళిపోతావు ఏమో, లింగ మార్పు చేయించుకుందంత వేష అయిపోతుందేమో అన్నారు. చాలా మంది నాకు సలహాలు ఇచ్చారు. కానీ ఇంతమంది అన్నలు, ఇంతమంది అక్కలు, ఇంతమంది జర్నలిస్టులు మా గురించి ముందుకు వస్తారని నేను అసలు ఊహించుకోలేదు. ఈ ఉద్యమాన్ని ఇంతగా ప్రేరేపిస్తుందంటే మీ అందరికీ పాదాలు వందనాలన్నా. ఇంకోటి, మన జమ్మూ కాశ్మీర్లో 8 ఏళ్ల బాలిక మీద అత్యాచారం జరిగింది. దాంట్లో బ్రాహ్మణ్స్ ఆయన ఒక ఆయన, పోలీస్ ఆయన ఒక ఆయన ఉన్నారు. వీళ్ళు సొసైటీకి ఏదో మంచి చేస్తున్నానని నేను చెప్పట్లేదు. 21 ఏళ్ల బాలికను వదలట్లేదు. 2012లో ఢిల్లీలో రేప్ చేసి చంపేశారు. 8 ఏళ్ల బాలికను జమ్మూ కాశ్మీర్లో వదలట్లేదు. మీకు తెలియని విషయం ఏంటంటే, అర్ధరాత్రి ఆడది రోడ్డు మీద నడిచినప్పుడు సుసంద్రం వస్తుందని మన గాంధీ తాత అన్నారు కదా, ఆడది కాదు, అర్ధరాత్రి 12 గంటలు ఒక హిజాని రోడ్డు మీద నడిపి చూపించండి, నేను మీ అందరికి లొంగిపోతాను. అర్ధరాత్రి 12 గంటలకు ఒక హిజ్రాన్ ఒక గల్లీ తిరిగేసి రమ్మనండి. గల్లీ కొడరాడి నుంచి ఢిల్లీ వరకు హిజ్రాన్లకు చాలా ఆవేదన జరుగుతుంది. ఇది నేను ఒక ఆర్టిస్ట్ గానే మాట్లాడుతున్నాను, ప్లస్ నా పర్సనల్ లైఫ్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసినందుకు సారీ ఎవరేమి అనుకోకండి, నేను ఒక హిజ్రాగా మాట్లాడుతున్నాను కాబట్టి. ఈ మధ్యకు ఆది అంటే మీ అందరికి ఇష్టపడవచ్చు, ఆది మీద ఈరోజు నేను ఒకటి చెప్తున్నాను. మొన్న ఆది శాంతిస్వరం ప్లేస్ నేను నాకు అనుసూయకు తేడా ఏంటి అని అడిగాడు. అనుసూయ అంటే స్టేజ్ మీద సపర్లు కొడతారు, నువ్వు తేలో ఎక్కే సపర్లు కొట్టే దాని లాగున్నావని అన్నారు. ఇంకోసారి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడేవాడు నా కొడక అన్నపూర్ణ స్టూడియోలో ఒకటి చెప్పు తీసుకొని కొడతాయి. ఇంకోసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నీకు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఓన్లీ కామెడీ పిచ్చి పిచ్చిగా ఇలవాల మీద జోక్స్ వేసి నీ టీఆర్పీ రేటింగ్ కోసం మమ్మల్ని పెంచలేదు. అలాగే సత్య చౌదరి కరాటి కళ్యాణ్ మరొక విషయం చెప్పారు, అది నిన్న కూడా చెప్పాను. డైరెక్టర్ ప్రొడ్యూసర్ మా తల్లి, ఒక నిమిషం, ప్రొడ్యూసర్ మా తల్లి, డైరెక్టర్ మా తండ్రి అని ఇక్కడ చాలా మంది ఉన్నారు. మీ తల్లితో ఇంతమంది ఆడవాళ్ళని పని చేసుకుంటున్నారు. ఇది ఆలోచించి ప్రతి స్త్రీ గురించి మీరు మాట్లాడారు.